49 అంటే సంతానం 49 అంటే సంతోషం సాయిచంద్ మరణం ఆయన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది భౌతిక కాయాన్ని చూసి సాయిచంద్ భార్య రజని ఏడ్చిన తీరు చూసిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళాడని తెలిసి గుండెలు పగిలిలా ఏడ్చింది అయితే వీరిద్దరి జంటలాగే వీరి ప్రేమ కథ కూడా చాలా అందంగా ఉంటుంది అది 2002 సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఓ కాలేజ్ ఫేర్వెల్ ఫెస్ట్ జరుగుతోంది అక్కడ స్టేజ్ పైనే ఓ అమ్మాయిని చూశాడు సాయిచంద్ ఆమె ఎవరో కాదు తను ప్రేమించి పెళ్లి చేసుకున్న రజని రజనిని చూడగానే ప్రేమలో పడ్డాడు సాయిచంద్ ఆ సమయంలో తనతో మాట్లాడకుంటే ఎక్కడ మిస్ అవుతుందో అని భయపడి వెళ్లి రజనితో మాట్లాడినట్టు సాయిచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదే సమయంలో ఫోటోగ్రాఫర్ పిలిచి రజనితో ఫోటో దిగాడు సాయిచంద్ ఇద్దరు కళాకారులు కావడంతో తరచూ ప్రోగ్రామ్స్ లో కలుసుకునేవాళ్ళు సాయిచంద్ రజనిల పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది ఆ క్రమంలోనే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ ఎవరు ముందు బయటపడతారా అని ఇద్దరూ ఎదురు చూశారు రజని కంటే ముందే సాయిచంద్ ఆమెకు ప్రపోజ్ చేశారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాయిచంద్ ప్రేమను ఒప్పుకున్నారు రజని వారిద్దరి ప్రేమ అలా స్టార్ట్ అయినట్టు సాయిచంద్ గతంలో చెప్పారు దాదాపు 8 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమలో ఉన్నారు పార్కుల వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేయకుండా చదువులు పూర్తి చేశారు ఇద్దరూ కెరీర్లో సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నట్టు సాయిచంద్ తెలిపారు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో తాను సాయిచంద్ను ప్రేమిస్తున్నట్టు రజని ఇంట్లో చెప్పేసింది సాయిచంద్ అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పేరున్న కళాకారుడు కావడంతో ఇంట్లో కూడా ఒప్పుకున్నారు అలా 2002లో ప్రపోజ్ చేస్తే 2011లో ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు అమ్మలేని లోట్ను తన భార్య రజని తీరుస్తుంది అంటూ సాయిచంద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సాయిచంద్ రాసిన ప్రతి పాట మొదట తన భార్య ముందే పాడేవాడు ఏ తప్పులున్నా ఆమె సరిచేసేది జీవితంలో ఎదుగుతున్న సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు ప్రతి విషయంలో భర్తకు సపోర్ట్గా ఉండేది రజని ఇలా ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన వాళ్ల ప్రయాణం సాయిచంద్ మరణంతో విషాదంగా మారిపోయింది